ఇప్పటి పోరలకు ఓ పదేళ్ళ కిందట ముచ్చట చెప్తేనే ఏ పో నువ్వు చెప్పేది ఏం సమజైతలేదు అని అంటారు అసలుంటిది వందల ఏళ్ళ కిందటి ముచ్చట చెప్తే ఎట్లుంటుంది అది నేర్పిస్తా అంటే ఇంకేమన్నా ఉన్నదా మాకు స్మార్ట్ ఫోన్లలో ఆడుకుంటానికే టైం లేదంటే నువ్వు ఓటు చెప్తున్నావు అని అంటారు అంతే కదా కానీ ఓ తానా ఓ కాకో విద్య నేర్పిస్తా అంటే పోరలు లైన్లు కడుతున్నారు ఇంతకు ఆయన ఏం నేర్పిస్తుండు ఎట్లా నేర్పిస్తుండు మొత్తం మరుచుకుందాం పండ్రి ఆగో పెద్ద మనిషిని ఒక్కడిని చూసి ఇద్దరు కొడుతున్నారు కాకసూత ఏ రూసుకుందాం అని పోరాలని ఎట్లాగదు నియంగా గాదుల్లో ఉత్తుత్తి ఫైటింగ్ ఇది కర్రసాము చేస్తున్నారు ఇల్లు ఆడవిల్లలు మగ విల్లలు అని ఏం లేదు అందరు నేర్చుకుంటున్నారు కర్రసాము గీ బుడ్డోళ్ళైతే ఒక ఆట ఆడుకుంటుండ్రు పో తమిళనాడు రాష్ట్రం రామేశ్వరంలో ఉండే గీ కాకే ఇల్లందరికీ కర్రసాము నేర్పిస్తున్నాడు పేరు అరుముగ హాసన్ డెబ్బై ఉంటాయి చిన్నప్పుడు నేర్చుకున్న వెనుకటి యుద్ధ కళను ఇప్పటిలోకి నేర్పియాలని గీ తిర్లతలు ఆడుతున్నాడు వాళ్ళ భాషల శిలంబ అంటారు దినం పొదుగాల పొద్దు ముఖి నేర్పిస్తుండు ఎనకాలం సెలవులలో అయితే ఎక్కువ మంది వస్త్రట అట్లాని బగ్గ పైసలు ఎనకేస్తాం గాదుల్లో వెనుకాలని కాపాడటానికి మరి కాకకి ఇల్లు ఎట్లా గడుస్తుంది మేస్త్రి పని చేస్తాడట దినం పనికి పోతే ఎనిమిది వందలు వస్తాయి పొద్దుగాల పనికి పోయే ముంగట పనికి పోయి వచ్చినాక ఇట్లా పూర్లకు కర్రసాము నేర్పిస్తుండు పిల్లలు కూడా బగ్గనే వస్తుండ్రు నేర్చుకుంటానికి ఇప్పటికే మస్తు మంది తోపులను తయారు చేసి రాష్ట్రంలో పేరు పోయిండట కాక కానీ గీ వయసులో కూడా గింత హారు ఉన్న సీక్రెట్ ఏంది కాక అంటే పని మీద పాయిరం ఉంటే అవి హుషారు అదే వస్తుంది అంటున్నాడు కాకా